శివాయ వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే శివం శంకరం. శివుడి చరిత్ర అపారం, పరమపావనం. శివుడి రూపం మనోహరం. అంతటి శివప్రభువు యొక్క గొప్పదనం ఒక్క వేదాల వల్లే తెలుస్తుంది. పూర్వం పరమేశ్వరుడు రాక్షస మాయాశక్తులను పారద్రోలి త్రిపురాలను జయించాడు. అలా త్రిపురాలను జయించటం మూలంగా శివుడు దేహభ్రాంతిని దూరం చేస్తాడు అనే పేరును పొందాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే ముగ్గురు దేవతలను తనకు మూడు కళ్ళుగా చేసుకొని త్రినేత్రుడయ్యాడు. ఆ విశ్వేశ్వరుడికి ఆకాశం జడలై ఉంది. ఆ జడలే ఆయనకు కిరీటాలై ఉన్నాయి. పనిరాజులు అంటే పాములు మణిహారాలై ఉన్నాయి. ఆయనే జీవులందరికీ పశుపతి, పరమపతి అయి ఉన్నాడు, కామధేనువై ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క పాదాలు పట్టుకొని తరించాలి. కానీ విషయసుఖాల పట్ల భ్రాంతి చెంది ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు కదా. అంటే మణులను విడిచిపెట్టి గాజు పెంకుల వైపుకు పరిగెత్తకూడదు. అవి పళపళ పళపళ అంటూ ఉంటాయి. గాజు పెంకులు మణులు కన్నా అద్భుతంగా ఉంటాయి. అవే రియాలిటీ అని పోయి పట్టుకుంటాం. పాలు ఇచ్చే ఆవును విడిచిపెట్టి పాలు ఇవ్వని ఆవు వద్దకు పోకూడదు. శివుడి పాదాలను హృదయ పద్మాల్లో నిలుపుకొని ఆయనను భజించి తరించాలి. ఆ దేవదేవుడికి నిశ్చలమైన మనస్సే కావాలి, నిర్మలమైన మనస్సే కావాలి. అందుచేతే ఓ ప్రభు, నేనేమి చదువుకోలేదు కనుక నాకు ధర్మాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, పాట పాడటం తెలీదు, ఆట ఆడటమో తెలీదు అని ఒప్పుకొని భక్తి కలిగి ఉంటే చాలు. ఆ భక్తుడి బాధ్యతను పరమశివుడే చూసుకొని ధర్మ మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే శివుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. దీనులను ఆదుకుంటూ ఉంటాడు, అజ్ఞానులైన జీవులను రక్షిస్తూ ఉంటాడు. ఆ మృత్యుంజయుడిని మెప్పించటానికి తర్కవాదాలు పనికిరావు. తర్కవాదాలంటే కుండకు మట్టి ఆధారము, ఆ మట్టికి అణువులు ఆధారం, ఆ అణువులకు పరమాణువులు ఆధారము. కనుక ఇప్పుడు కుండకు ప్రధానమైనది మృత్తికనా, అణువణువుల, పరమాణువుల అనే వాదాలను తర్కవాదాలు అంటారు. ఇవి శివుడి అనుగ్రహం పొందటానికి పనికిరావు. ఈ తర్కం పనికిరాదు, శివుడి అనుగ్రహం పొందాలి. ఇది ఏదో జ్ఞానానికి పాఠానికి పనికొస్తుందేమో కానీ శివుడి అనుగ్రహానికి పనికిరావు. అలాగే అదిగో కొండ, కొండపై పొగ వస్తుంది, పొగ వస్తుంది కనుక అక్కడ ఖచ్చితంగా అగ్ని ఉంటే ఉంటుందని చెబుతూ ఉంటారు. అలాగే వస్త్రం ఏర్పడటానికి దారం ఆధారం, ఆ దారం ఏర్పడటానికి పత్తి ఆధారం అని అంటూ ఉంటారు. ఇవన్నీ హేతువాదానికి సంబంధించిన చర్చలు. అటువంటి చర్చలు కూడా శివుడి అనుగ్రహం పొందటానికి పనికిరావు. అసలు ఇవేవీ కూడా మృత్యువును జయించలేవు. దీని మూలంగా ఊరికే ఆయుహు కాలం వ్యర్థమైపోతుంది. కనుక శరీరంలో బలమున్నప్పుడే మృత్యుంజయుడి పాదాలు పట్టుకోవాలి, శివనామాన్ని పలకాలి. శివనామంతోనే తరించటం జరుగుతుంది.
ఒక్కసారి శివనామ రుచి కనుక వంట పడితే, వంట పడింది అనుకోండి, దాని మాధుర్యం తెలిస్తే మనస్సు శివుడి పాదపద్మం మీదే నిలుస్తుంది, వాక్కు శివుడిని స్తుతి చేయటంలో నిలుస్తుంది, చెయ్యి శివుడిని పూజించటంలో నిలుస్తుంది, చెవులు శివుడి కథలు వినటంలో నిలుస్తాయి, బుద్ధి శివుణ్ణి ధ్యానించటంలో లగ్నమై ఉంటుంది, కన్నులు శివుడి రూపాన్ని చూడటంలో నిలిచి ఉంటాయి. అప్పుడు నిజవస్తుత్వం ఏమిటో తెలుస్తుంది. మాయావస్తువుల వెంటబడి మోసపోవటం నశించటము జరగదు. అంటే దూరము నుంచి ముత్యపు చిప్ప వెండి ముద్దలాగా కనిపిస్తుంది కదా, దాంతో అది వెండి ముద్ద అనే భ్రమ కలుగుతుంది. అలాగే తళుకు పూసల రత్నాలలాగా కనిపిస్తాయి, కనుక అవి రత్నాలే అనుకోవటం జరుగుతుంది. పిండి నీళ్లు పాలలాగా కనిపిస్తాయి, అందుచేత అవి పాలే అనుకోవటం జరుగుతుంది. అయితే శివుడి అనుగ్రహం ప్రసరించినప్పుడు ఇవి మాయావస్తువులని తెలుస్తుంది, భ్రమ తొలగి సత్యం తెలుస్తుంది. అందుచేత అసలు భ్రాంతి చెందకుండా ఉండాలంటే మనస్సును శివుడికి అర్పించాలి, అప్పుడు ఇక ఏ గోలా ఉండదు. అలా చేస్తే శివుడు మరీ ఇష్టపడతాడు, వశుడై వెంట తిరుగుతాడు. ఇది పరమరహస్యం, దీన్ని అందరూ తెలుసుకోవాలి. అందుకే శివానందలహరిలో శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు బ్రహ్మచారులు ఎంతో నిష్టతో బ్రహ్మచర్యాశ్రమంలో నియమాలు పాటించినా సరే మనస్సును శివుడికి అర్పించాలి, లేదా గృహస్థుడిగా జీవిస్తూ యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు వంటి ఎన్ని సత్కర్మలు చేసినా మనస్సును శివుడికి అర్పించాలి, లేదా వానప్రస్థుడిగా జీవిస్తూ ధ్యానం చేసుకుంటున్నా సరే మనస్సును అర్పించాలి శివుడికి, లేదా యతిగా జీవిస్తున్నా మనస్సును శివుడికి అర్పించాలి. అప్పుడు భక్తి కలవాడే ముక్తుడవుతాడు, లేకపోతే భక్తికి మాత్రమే అర్హుడవుతాడు అని చెప్పారు. గుహలలో మాట్లాడిన శబ్దం ప్రతిధ్వనిస్తుంది కదా, మారుమ్రోగుతుంది. అలాగే అందరి హృదయ గుహలో స్వామి నేను నీవాడను అని మారుమ్రోగాలి. అంటే నేను నీవాడను అని ఆ స్వామి అయ్యా శివ నేను నీవాడినే అని మారుమ్రోగాలి. కనుక శివరాత్రి నాడు ఇలా సంకల్పం చేసుకోండి, ఓ పశుపతి, ఇంతవరకు నీ కథను వినలేదు కనుక ఇక నుంచి నేను వింటాను, నిన్ను కీర్తించలేదు కనుక ఇక నేను కీర్తిస్తాను, నీకు సేవ చేయలేదు కనుక నీకు శక్తి కొద్ది సేవలు చేస్తాను, నీకు దాస్యం చేస్తాను, నీతోనే మైత్రి చేస్తాను, నీకు ఆత్మనివేదనం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసుకోండి. అప్పుడు శివుడు ఆ భక్తుడు యోగక్షేమాలను చూసుకుంటాడు. శివుడే అందరికీ పరమదిక్కై ఉన్నాడు, కనుక పతితుడైనా సరే ఆర్తితో ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఆదుకుంటాడు. పిలవగానే తక్కున వచ్చి ఆదుకోవటం అనేది స్వామి సహజ స్వభావం, ఆయన అంత దయామయుడు. అంత దయామయుడు ఇంక లోకంలో లేడు అని చెప్పుకోవచ్చు, దేవతా ప్రముఖుల్లోనే లేడు అని చెప్పవచ్చు. శాస్త్రం విధిరాతను మార్చలేము అని చెప్పింది. ఆ శాస్త్రవాక్యం భక్తి లేని వారికి సామాన్యులకే వర్తిస్తుంది, ఎలాంటి కల్మషం లేని భక్తులకు వర్తించదు. ఎందుకంటే మార్కండేయుడు భక్తుడు, మొదట్లో అతడికి అల్పాయస్సు ఉంది, కానీ శివుడు ఆ భక్తుడికి దీర్ఘాయస్సు ఇచ్చాడు. శివుడు పూర్వం తన చిటికెన వ్రేలతో బ్రహ్మ శిరస్సునే ఖండించేశాడు, అందుచేత అలాంటి రుద్రుడు బ్రహ్మదేవుడు నుదుటిపై రాసిన బ్రహ్మరాత కూడా చెరిపేస్తాడు, మార్చి రాస్తాడు. కనుక శివుణ్ణి కోరవలసిన కోరికనే కోరుకోవాలి, లేకపోతే ఆయన ఈ లోకానికి సంబంధించిన భోగభాగ్యాలనే ఇస్తాడంతది. అటువంటిది తన యందు దృఢమైన భక్తి గల భక్తులకు
స్వామి మొదటిగా దురాశను తొలగిస్తాడు. ఎందుకంటే దురాశ వల్లే దుఃఖం కలుగుతుంది, దుఃఖం వల్లే పాపం చేయటం కూడా జరుగుతుంది, అలా పాపం వల్లే పతనం కావటం కూడా జరుగుతుంది. అందువల్ల శివుడు ముందు దురాశను నాశనం చేస్తాడు. అటువంటి విశ్వనాథుడి యొక్క శివనామ మహిమను శ్రీమద్భాగవతంలో సతీదేవి ఇలా చాటింది. వేదశాస్త్రాలలో శివ అనే రెండు అక్షరాల నామమే బాగా ప్రసిద్ధి చెంది ఉంది, వివరించబడి ఉంది. అటువంటి నామాన్ని బుద్ధితో పలికినా, మాట్లాడుతూ అవలోలగా పలికినా సరే సకల పాపాలు నశించిపోతాయి. శివుడి కీర్తిని గానం చేయటం వల్ల మానవుడు పవిత్రుడవుతాడు అని చెప్పింది. శివుడు కోపానికి అధిదేవత. అయితే విశేషం ఏమిటంటే ఆయనకు గల కోపము మొదలైన గుణాలు కూడా భక్తులకంతా వరాలిస్తాయి, కోరికలు కూడా తీరుస్తాయి. అందుకే రుద్రమంత్రం శివుడి కోపానికి నమస్కారం పెట్టాలని చెప్పింది. రుద్రుడి యొక్క కోపానికి నమస్కారం పెడితే ఆయన కోపం బయట శత్రువుల వైపుకు తిరిగి వారిని నాశనం చేస్తుంది, లోపల శత్రువుల వైపుకు తిరిగి వానికి కూడా నాశనం చేస్తుంది. అలాగే ఆయన బాణము ధనస్సు బాహువులకు మంగళకరమైన రూపానికి నమస్కారం పెట్టినా చాలు, మేలు జరుగుతుంది. ఇలా శుభుడైన శివుడు అశుభాలన్నీ తొలగిస్తాడు, పునర్జన్మ లేకుండా చేస్తాడు. కనుక ఈ మహాశివరాత్రి నాడు భక్తితో శివుణ్ణి పూజించండి, శివుడికి అభిషేకం చేయండి, శివపురాణాన్ని చదవండి, శివుడి స్తోత్రాలు పఠించండి, శివుణ్ణి కీర్తిస్తూ నామసంకీర్తన చేయండి, మీపై శివానుగ్రహం ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమశివాయ పలకండి. ఓం నమశివాయ అందరూ పలకండి. ఓం నమశివాయ. శివ శివ నీ విరక్షసదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ విరక్షసదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ విరక్షసదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ విరక్షసదయా హర హర కంఠ సాంబా శంభో గురువరాతి సౌమ్యా దేవ పాలో మదము కరగా రావా
శివుడా భౌడా హరుడా సఖుడా నాదలోల హృదయా శివ శివ నీ వెరక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ వెరక్ష సదయా హర హర నందికేశనమిత నాథ వీరభద్ర రూప శంకర శమదా దమదా శుభదా సుఖదా పరమ పశుప విమల విజయ నాదలోల హృదయా శివ శివ నీ విరక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ విరక్ష సదయా హర హర తల్లి తలపై మేనుల గౌరీదేవి ఉండా పరమశాంతి నిండే శివుడిని కంటి నిండ చూడా తల్లి తండ్రి శివుడే సచిదానందుడు శివుడే శివుడే నాదలోల హృదయా శివ శివ నీ విరక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ విరక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీ విరక్ష సదయా